ఉంది గంగణపతియ నమః ఆయన సరస్వతియ నమః శ్రీ గురుభ్య నమః మా గురుగారైనటువంటి మా హిమాలయ తిమ్మారాజు వారి పాఠపద్మంలో మనసులో స్మరించుకొని తిరుమల ధ్యానులకు కాబోయే మాస్టర్లకు అభివందనాలు మహానుభావులకు ఏదో కొత్త మార్గమే పిరమిడ్లు అది ఎక్కడ ఏం చెప్తూ ఉంటాయి ఈ కాన్సెప్ట్ కాదు పిరమిడ్లకు అసలైన మూలము మన ఆలయాల గోపురాలు అమ్మవారి శ్రీచక్ర మేరు శ్రీచక్ర మేరు ఏ కొలతలతో ఎట్లా నిర్మాణం అవుతుందో ఆ పిరమిడ్లు అట్లే ఉన్నాయి ఈ తూర్పు పడమర దక్షిణ ఉత్తరాలు సరి అయినటువంటి కొలతలలో పెట్టినప్పుడు విశ్వశక్తిని గ్రహిస్తాయి గుళ్ళ యొక్క సత్యం కూడా అదే గుళ్ళల్లో గర్భగుడి ఉంటుంది గర్భగుడి నిర్మాణం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అది ఒకటి అసలు మీరంతా ఏమో పెద్దగా నన్ను నెతికెక్కిచ్చేస్తున్నారు నూట ఆరేళ్ళని యాక్టివ్గా ఉన్నారు పరిగెత్తా అన్నాడు మాకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ధ్యానం చేయటంతో వచ్చింది అది పొందిన తర్వాత ఒక మంచి రుచికరమైన పదార్థం ఒకరు తిని వాడు కనుక మంచివాడు ఇట్లాంటి బుద్ధులు కలిగిన వాళ్ళు అయితే వాళ్ళు తిని ఊరుకోడు అందరికీ అది తినిపించాలని తపన పడతారు కొందరికి అది పిచ్చి అనిపించవచ్చు దట్ ఈస్ సెకండరీ నాలాగా నేను పడిన బాగు అందరూ బాగుపడాలా అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఒక సమాజానికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు చెప్పడం వాళ్ళ ధర్మం వినటం వినకపోవటం పాటించడం పాటించకపోవటం మీ ధర్మం మీ కర్మం సో ప్రాప్తం ఉంటేనే ఒక చోటుకి ఒక మనుషులు చేరుతారు దీన్ని ఇంగ్లీష్ కాన్సెప్ట్గా మీరు తీసుకొని తీసుకోకండి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆయన పాటలు ఆయన గొప్ప ఉద్యోగం చేసుకుంటూ పెళ్ళం బిడ్డలు సంసారంగా ఉన్న మనిషి పరమాత్ముడు ఆయన్ని ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్గా తీసుకున్నాడు జనాన్ని అతి తొందరగా ఏ కష్టం లేకుండా ఆరోగ్యము బాగుండేటట్లు మానవులకు ఒక లక్ష్యం ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కావాలి నాలుగవ జ్ఞానం పొందుతాం ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే జ్ఞానాగ్ని తత్కారణమని చెప్పేసి భగవద్గీతలో చెప్తారు జ్ఞానం పెరిగినప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో మన గత జన్మ కర్మలు నశించిపోతాయని అక్కడ జ్ఞానం పొందేదానికి చాలా తిప్పలు పడాలి మీకు ఏ తిప్పలు లేకుండా మీ లోపలికి మీ తల లోపలికి గరాటు పెట్టి పోసినట్లు అవి వస్తా ఉంటాయి ఇంకో మాసంలో ఏమన్నా మీరు అయిపోతే అది పట్టనంత మంది ఏమో కూర్చుంటారు మీరేనంత ఇంకోటి పట్టుకోండి బాగుంటుంది నేను అనుకోలే ఇంతమంది ఏదైనా పల్లె అన్నారు పక్కన అన్నారు ఆ నుంచి చూస్తే ఇంతమంది కనబడతా ఉంది సార్ వాసి ముఖ్యం కాదు వాసి ముఖ్యం లోపల ఆ సంకల్ప శక్తి మీద ఉండబట్టి నమ్మి ఇంతమంది వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఎవరో కథ చెప్తున్నారు అది కూడా నూట అదే రోజు ఎక్కడుంటారో చూస్తామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో కానీ అట్లాంటి వాళ్ళు నాకు ఇక్కడ ఎవరు కనపడతాం లేదు ఈ పిరమిడ్లో ఏదో ఉంది మేము పొందుతాం లాభం వచ్చిన వాళ్ళే అందరూ కనపడతా ఉన్నారు లాభం లేదు ఎవరు రాడగలమ్మా ఇది కలియుగం అన్న తప్పు లేదు ఏదో ఒకటి కోరుకుంటాం కదా ఒక వ్యాపారం ఎందుకు చేస్తాం లాభం కోసం చేస్తాం ఈ ధ్యానాలు భక్తులు పూజలు ఎందుకోసం చేస్తాం ముందు మనలో కొంచెం స్వార్థం ఉంది నేను బాగుండాలా మా బిడ్డలు బాగుండాలా ఇవన్నీ బాగుంటే నా వీధి బాగుండాలా ఆ తర్వాత సంగతి ముందు మా